గట్టిగా మాట్లాడమ్మా. సార్ నా పేరు నమ్రత. ఐఎమ్ ఎ ఫైనల్ ఇయర్ ఫార్మసీ స్టూడెంట్ అండ్ ఐఎమ్ ఆల్సో ఫౌండర్ అండ్ సీఓ ఆఫ్ సెవరీషియస్ ఫుడ్ అండ్ బెవరేజెస్. సో ఇట్స్ ఎ న్యూట్రాసిటికల్ బేస్డ్ స్టార్టప్. సో ముందుగా నేను మీకు చెప్పాలనుకున్నది, చాలా చిన్నప్పటి నుంచి కూడా మీరు చేసిన అభివృద్ధి అంతా చాలా దగ్గరగా చూస్తూ పెరిగాను సార్. హైదరాబాద్ డెవలప్మెంట్ కానివ్వండి, ఐఐటీ కానివ్వండి, ఈ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేయనప్పుడే మీరు ఆంటర్ప్రినర్షిప్ని సపోర్ట్ చేశారు. అండ్ ఎవరు కని విని ఎరుగని రీతిలో ఐటీని, ఆంటర్ప్రినర్షిప్ని, ప్రైవేటైజేషన్ని కలిపి డెవలప్మెంట్ అంటే ఏంటో చూపించారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి నేను ఆంటర్ప్రినర్షిప్లోకి వెళ్ళగలిగాను. నేనే కాదు, ఈరోజు యువత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇక్కడే ఉండి మనకు ఉపాధి దొరుకుతుంది అంటే అది మీ ఘనత సార్, దానికి విధాత మీరు. కానీ 2019లో మనం చేసిన, మేము చేసిన తప్పు వల్ల ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే అనుభవిస్తున్నాం సార్. 2024లో మేము ఖచ్చితంగా మళ్ళీ ఆ తప్పు చేయబోం సార్. మీరు ఇప్పుడు ప్రెజెంట్ చేసిన 2047 విజన్ మీద నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ని 2047 విజన్లో మీరు ఇండియాలో కానివ్వండి, గ్లోబల్గా కానివ్వండి, ఎలా ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేయబోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ, ఆంటర్ప్రెన్యూర్షిప్, ఆర్ వాట్ ఎవర్ సెక్టర్ ఇట్ మైట్ బి, హౌ వుడ్ ఆంధ్రప్రదేశ్ బి కాంట్రిబ్యూటింగ్? దట్స్ మై క్వశ్చన్ సార్. అదేమ్మా, ఇప్పుడు ఏంటంటే నేను 5 గేమ్ చేంజర్స్ ఇచ్చాను, అది కూడా సస్టైనబిలిటీ. ఒకటి ఫ్యూయల్, న్యూ ఫ్యూయల్ పాలసీ, సోలార్, విండ్ అండ్ పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్, దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. దానివల్ల కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ జనరేట్ అవుతుంది. ఒకసారి పవర్ ఉంటే ఏ ప్రొడక్షన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మీకు కాస్ట్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఉంటుంది. యాజ్ ఏ ఆంటర్ప్రెన్యూర్ యు ఆర్ అవేర్ ఆఫ్ దాట్. నెంబర్ 2, వాటర్ దానికి అవసరం కాబట్టి వాటర్ను కూడా వెల్త్గా తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ వాటర్ ఉంది. గోదావరిలో 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలో పోతున్నాయి ప్రతి సంవత్సరం. దాన్ని హైడ్రోజన్గా కన్వర్ట్ చేసుకుంటే చాలా వరకు ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా ఉంది. వీ కెన్ క్రియేట్ హైడ్రోజన్ హబ్స్ అన్నమాట, ఇండస్ట్రియల్ హబ్స్ క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అస్సాంలో పెట్టారు, మనం కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. 3, పాపులేషన్ మన తగ్గిపోతూ ఉంది, దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మేనేజ్మెంట్లో. టెక్నాలజీలో వీఆర్ నెంబర్ 1, దాంట్లో మీకు సందేహం లేదు. మీ అందరూ కూడా టెక్నాలజీలో నేను చెప్పంగా బాగా విన్నారు, ఆంటర్ప్రెన్యూర్స్ బాగా వెళ్ళిపోయారు. ఇవన్నీ ఉపయోగించుకుంటే, నిన్న నేను ఎక్కడో ఒక ఆర్టికల్ చూస్తే 44 బిలియనర్స్లో 14 తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే ఎంతమంది? 33% తెలుగు వాళ్ళు. ఇండియాలో 44 బిలియనర్స్, టాప్ బిలియనర్స్, అందులో 14 తెలుగు వాళ్ళు. అది ఆంధ్రాలో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, రెండు రాష్ట్రాలు కలిపి. ఇక్కడలో కూడా అక్కడ సెటిల్ అయ్యారు, పక్కన సెటిల్ అయ్యారు. అంటే నేనేమంటున్నానంటే, ఒక సంకల్పం మీరు చేయగలిగితే ఏదైనా సాధ్యం. నా ఆలోచన ఒకటే, ఇండియా విల్ బి నెంబర్ 1 ప్రొవైడెడ్ ఇఫ్ యు వర్క్ సిస్టమాటిక్లీ, ఆర్ అదర్వైజ్ సెకండ్ అయినా ఉంటాం. తేడాకైతే రేపే వస్తున్నాం, 5 వస్తాం. ఇండియన్స్ మనం వద్దన్నా నెంబర్ 1 ఉంటారు, ఎందుకంటే వాళ్ళు సెట్ అయిపోయారు, మూమెంటం సెట్ అయింది, ఇంకెళ్ళిపోతారు వాళ్ళు. అందులో తెలుగు వాళ్ళు 25-30% ఉంటారు, దాంట్లో కూడా నాకు సందేహం లేదు. ఓన్లీ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో కూడా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు, మీకు దానికి కూడా సందేహం లేదు. ఎందుకంటే ఆ ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది, వాళ్ళు చెడగొట్టలేదు. ఇక్కడ అమరావతిని చెడగొట్టాడు, విశాఖపట్నం చెడగొట్టాడు, రిషికొండ ఏంటమ్మా అది ఎంత దారుణం, అది ప్రజావేదికకు కొట్టితే పర్మిషన్ లేవంటాడు. ఇక్కడ రిషికొండని కొండనే తవ్వేసి బిల్డింగులు కడుతున్నాడు, దానికి దేవుళ్ళు పోలుస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కొండపైన లేడా, సింహాచలం కొండపైన లేడా, మేమెందుకు ఉండకూడదు అంటే వ్యక్తికి దేవుళ్ళకి పోలికలు కూడా తెచ్చే పరిస్థితి వచ్చేసారు. దీనివల్ల మనం నష్టపోయాం. ఏదేమైనా ఒక 5 చాలా ఇబ్బంది పడ్డాం, బెస్ట్ మూమెంట్ ఆఫ్ టైం మనం లాస్ అయ్యాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్ షుడ్ బి నెంబర్ 1 ఇన్ ది కంట్రీ బై 2047 అవుతుంది.
అది మన చేతుల్లో ఉంది. మళ్ళా చెప్తున్నా, అవుతుందని మీరందరూ ఇంట్లో పడుకొని ఈయన ఇట్లే చెప్తాడులే చెప్పుకొని అని కాదు. నా కోరిక అంటే 40 ఏళ్ళు మీరు నన్ను గౌరవించారు, ఆశీర్వదించారు, ఆదరించారు. ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. ఎందుకంటే 9 ఏళ్ళు సీఎంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండడం, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉండడం, అదే సమయం 45 ఏళ్ళుగా ఆరాధించారు, మీరు నన్ను ఆశీర్వదించారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను సువర్ణ అవకాశం. ఇప్పుడు ఆ అవకాశానికి నేను ఈ విజన్ ఇచ్చాను. మళ్ళీ రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టి 1 చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అది మీ అందరి చేతుల్లో ఉంది, రాష్ట్ర ప్రజల చేతుల్లో ఉంది. అది మీరు కూడా కానీ మీరు చేయగలిగితే నా బాధ్యత 1 స్టేట్ చేసి పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం కూడా నా బాధ్యత. ఎందుకంటే ఇన్నేళ్ళు చూశాను పేదవాళ్ళు ఓట్లు వేస్తూనే ఉన్నారు, ఇంకా సఫర్ అవుతున్నారు. అందుకే P4 మోడల్ తీసుకొచ్చాను, చేస్తాను. కానీ మనుషుల్ని మనుషులుగా ఆలోచిద్దాం. కానీ మీరు కూడా చాలామంది నేను చూస్తూ ఉంటాను, నాకు ఎక్కడన్నా కనపడినప్పుడు ఫోటోకు మాత్రం వస్తారు. అప్పుడు మాత్రం నాతో గట్టిగా చెప్తారు, సార్ మీ వల్లనే సార్ నాకంతా అయ్యింది, నేను మంచి కంపెనీ పెట్టాను, లేకపోతే మంచి రియల్ ఎస్టేట్ చేశాను, డబ్బులు బాగా వచ్చేసారని. మళ్ళా ఎలక్షన్లు వస్తే ఓటు కూడా వేరు. అక్కడ ఏమవుతుందంటే ఈ ఓటు వల్ల జరిగే నష్టం కానీ లాభం కానీ ఆలోచించుకుంటే ఈ ఇబ్బందులు రావు. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. తెలుగు వాళ్ళందరికీ నా లెక్క ప్రకారం 95 నుంచి న్యూ డైనమిజం వచ్చే తెలుగు వాళ్ళల్లో. అంత మునుపు కూడా ఉన్నాం కానీ ఈ డైనమిజం లేదు. అది రాను రాను టేస్ట్ మరిగాం. ఆ టేస్ట్ మరిగిన తర్వాత ఒకరు చూసి ఒకరు చూసి ముందుకెళ్లే పరిస్థితికి వచ్చారు. ఈజ్ ఎ గుడ్ సిమ్టమ్. ఇది కంటిన్యూ చేద్దాం. మళ్ళీ రాష్ట్రాన్ని 1 స్టేట్గా తయారు చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాదని మరొకసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. దట్ ఈస్ మై విజన్, దట్ ఈస్ మై కమిట్మెంట్.